చచ్చినా బతికినా ఏనుగు ఏనుగే ఎందుకంటే వాటి ఆత్మలకంటే వాటి శరీరాలకే ఎక్కువ మన రాజకీయాల్లో రాటుదేలిపోయిన కొన్ని కీర్తిశేషుల పేర్లది కూడా సరిగ్గా అదే వరుస వాళ్ల జ్ఞాపకాల్ని భద్రంగా దాచిపెట్టుకుని వాటి నుంచి కావలసినన్ని రాజకీయ ప్రయోజనాల్ని పిండుకుంటున్న పొలిటికల్ పన్నాగానికి కుంభకోణం అంటూ పేరు పెడితే తప్పైపోతుందా ఢిల్లీ ప్రధాన వీధుల్లో కొన్ని వీవీఐపిల సమాధుల్లోకి లోతుగా తొంగి చూసిన వాళ్లు ఈ కఠోరమైన వాస్తవాన్ని నొక్కి మరీ వక్కాణించేశారు ఇవాల్టి రాజకీయాల్లో రాజకీయం మరీ ఎక్కువైపోయింది అహంభావాలు అధికార దుర్వినియోగాలు వ్యూహ రచనల పేరుతో జరిగిపోయే కుట్రలు కుయుక్తులు ఇవన్నీ ఎప్పుడూ చెప్పుకునే పాతమాటలే ఇక్కడ పేర్ల వెనక తోకల గురించి తాతల మూతులు నాకిన నేతుల గురించి కూడా ఎంత చెప్పుకున్నా తక్కువే అమ్మా నాన్నల చెప్పుల్లో కాళ్లు పెట్టకుండా బయటికి రావడమే తెలియని గాంధీలు పవార్లు గౌడలు స్టాలిన్లకు మన దేశంలో ఎప్పుడూ డిమాండే అవసరం అనుకుంటే వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి మరీ కొడుకుల్ని కూతుళ్లను కుర్చీలెక్కించిన చరిత్రలు కూడా ఇక్కడే అయితే అజిత్ సింగ్ అనబడే ఒకనొక జాతీయ నాయకుడి శైలి మాత్రం వీళ్ళందరికీ పూర్తిగా విభిన్నం విరుద్ధం పొలిటికల్ కెరీర్ మొత్తం మీద ఒకటి రెండుసార్లు తప్పిస్తే వాళ్ల నాన్న చరణ్ సింగ్ పేరును వాడుకున్న జ్ఞాపకం తన బయోగ్రఫీలో లేనే లేదు అసలీ అజిత్ సింగ్ అనే మనిషి ఒకప్పటి దేశ ప్రధాని చరణ్ సింగ్ కొడుకన్న సంగతి జనరేషన్లకు జనరేషన్లే మర్చిపోయాయి కూడా ఇవాల్టి రాజకీయాల్లో ఇటువంటి విశిష్టమైన మరియు వ్యక్తిత్వం ఉన్న రాజకీయ వారసుడు ఇంకోడుంటాడా అంటే ఖచ్చితంగా లేడనే చెప్పొచ్చు సరే అసలు విషయానికి వచ్చేద్దాం పుట్టినప్పుడు ఏడుపే చచ్చిన తర్వాత కూడా ఏడుపేనా అంటూ మెట్ట వేదాంతాలు వద్దనకపోతే ఇక్కడో చిన్న విషయం ఢిల్లీ మహానగరంలో వందలాది ఎకరాల్లో వెలిసిన సమాధులు స్మారక మందిరాలు భవంతుల గురించి ఎవ్వడైనా ఎప్పుడైనా చర్చ పెట్టిన దాఖలా ఉందా ఖచ్చితంగా లేదు పైగా ఇదొక అత్యంత సున్నితమైన అంశం గనక ఎన్నికలప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ప్రచారాస్త్రంగా మారే అవకాశం కూడా లేదు అయితే మన పార్లమెంటు భవనానికి కూతవేటు దూరంలోనే అత్యంత హేయమైన మురికివాడలు అందులో గుడిసె బతుకులున్నాయన్న కటిక నిజాన్ని వింటున్నప్పుడు ఢిల్లీ నగరంలో తిస్తలేసుకున్న ఈ రాజసమాధుల అడ్డం పొడుగుల్ని వీటి స్క్వేర్ ఫీట్ లెక్కల్ని బయటికి తీయాల్సిన అగత్యాలు పుట్టుకొచ్చేశాయి మన ఊళ్ళ గురించి మిగతా నగరాల గురించి తర్వాత ముందు జాతీయ రాజధాని ఢిల్లీ మీదకే ఫోకస్ చేసుకుందాం పురాణ జమానాలో జమాయించుకున్న మన పొలిటికల్ సెలబ్రిటీల స్మారక చిహ్నాలు సమాధుల కోసం అక్కడ కేటాయించబడ్డ సర్కారీ నేల మొత్తం అక్షరాల రెండు వందల నలభై ఐదు ఎకరాలు శాంతివన్ లో నెహ్రూ సమాధి యాభై రెండు పాయింట్ ఆరు ఎకరాలైతే మరో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సమాధి కోసం విజయ్ఘాట్ లో ఇంకో నలభై ఎకరాలు ఇందిరాగాంధీ శక్తి రాజీవ్ గాంధీ వీర్భూమి చరణ్ సింగ్ కిసాన్ ఘాట్ జైల్ సింగ్ ఏక్తా స్థల్ జగ్జీవన్ రామ్ సమతా స్థల్ ఇలా మాజీ ప్రధానులు ప్రెసిడెంట్లంటూ భారీ స్థాయిలో ఇంతకంటే భారీ విస్తీర్ణాల్లో కట్టుకున్న సమాధులు స్మారక భవంతులు ఇవన్నీ ఎవరిని ఉద్ధరించడానికో అర్థం కాదు సరే చరిత్ర అనేది మాసిపోకూడదు అందులో నమోదైన కొన్ని విలువైన జ్ఞాపకాలు చెదిరిపోకుండా పదిలపరచుకోవడం అనేది ఒక అత్యవసరం కూడా ముందటి తరాలకు వాటిని చేరవేయాల్సిన గురుతర బాధ్యతలు కూడా కరెక్టే అయితే కేవలం ఈ ఒక్క పురాతత్వ ప్రయోజనం కోసమే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వలకబోసుకోవడం ఎంత మేరకు హేతుబద్ధమన్నది ఆ ఏలిన వాళ్ళకి ఎరుక జయంతులు వర్ధంతులంటూ ఎప్పుడో ఏడాదిలో ఒకటి రెండు రోజులు మాత్రమే తెచ్చుకునే ఈ ఘాట్ సెక్షన్ల నిర్వహణ మన ఖజానా పాలిట ఒక గుదిబండ ఒక్క రాజ్ఘాట్ ను మినహాయిస్తే మిగతా వీవీపీల సమాధుల మెయింటెనెన్స్ కోసం నాలుగేళ్ల పాటు ఒక్కో దాని మీద ఖర్చు పెట్టిన సొత్తు దాదాపు పదిన్నర లక్షలు మొత్తం కూడుకుంటే అక్షరాల ఇరవై కోట్లు కిచెన్లు స్టీమ్ బాట్లు ఏసీ మషిన్లు ఎల్ఈడి టీవీలంటూ దడప లక్షలకు లక్షలు బిల్లు వస్తే ఎందుకంటూ ఆరా తీయకుండా ఓకే చేసే తీరాలి చరిత్రకెక్కిన నాయకులంటూ వాళ్ల జ్ఞాపకాలతో జరిగిపోతున్న ఇటువంటి రాజకీయ పరమైన వ్యాపారం మీద ఎప్పట్నుంచో చర్చ జరుగుతోంది కూడా దేశాధినేతలున్న ప్రభుత్వ బంగళాల్ని వాళ్లు చనిపోయిన తర్వాత స్మారక మందిరాలుగా మార్చడం నిషిద్ధం ఈ మేరకు సరిగ్గా పదిహేనేళ్ల కిందటే సుప్రీంకోర్టు కూడా రూలింగ్ ఇచ్చింది అయినా ఒకవైపు రాజకీయ పరమైన ఒత్తిళ్లను భరిస్తూ వివక్షకు గురవుతున్నామన్న అపోహలు ఆయా సామాజిక వర్గాల్లో పొడసూపకుండా జాగ్రత్త పడుతూ ఈ స్మారకాల సోయిలోనే మురిగిపోవాల్సిన దురవస్థ కూడా మన ఘనమైన సర్కార్లది బతుకున్నప్పుడు వాళ్ళందించిన సేవలతో మురిసిపోయింది మనమే చనిపోయిన తర్వాత అదే మహనీయుల్ని పట్టుకుని కబ్జాదారులంటూ చెప్పుకుంటున్న అగత్యాలు కూడా మనవే ఢిల్లీ మహానగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో కనీసం కదిలించడానికే వీల్లేని ఈ రెండు వందల నలభై ఐదు ఎకరాల్ని కరిగించుకుంటే ఎన్ని కోట్ల గుడిసె బతుకుల్ని బాగు చేయొచ్చన్న లెక్క మాత్రం పక్కా